అయితే ఇప్పుడు నా పరిస్థితి ఎట్లయిందంటే సరే నేను ఇప్పుడు ఇదైతే వాస్తవం దైవ సాక్షిగా ఇక దైవం ఇచ్చిందే లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా నీది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు ఇది ఒక వ్యక్తికి మధ్యన క్యారెక్టర్ సబ్జెక్ట్ ఇదంతా ఒక జగ్గారెడ్డి ఒక రేవంత్ రెడ్డికి మధ్యన క్యారెక్టర్ సబ్జెక్ట్ ఇదంతా ఇది ఉన్న వాస్తవం దీనిని రేవంత్ రెడ్డితో ముంగడ ముఖాముఖి కూడా కూర్చుంటా ఇది నువ్వు ఇది కరెక్ట్ గా ఇది కరెక్ట్ నేనంట అబద్ధం చెప్పాల్సిన కర్మ అవసరం నాకు లేదు అంత చీప్ పాలిటిక్స్ చేయ కష్టపడి వచ్చిన 19 ఏళ్ళకి ఒక మున్సిపల్ కౌన్సిలర్ 24 ఏళ్ళకి ఒక మున్సిపల్ చైర్మన్ 37 ఇయర్స్ కి ఎమ్మెల్యే 3 ఎటార్ల ఎమ్మెల్యే కష్టపడ్డా అసలు అచ్చా ఇంకోటి ఇప్పుడు నా ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమా చూసారా సేమ్ నా పరిస్థితి ఎట్లా అయిందంటే ఇప్పుడు ముత్యాల ముగ్గు సినిమాలో ఎవరు చూడలేదా చూడనోళ్ళు అయి నుండి ప్రజలు కూడా మర్చిపోయి ఉంటారు కాంగ్రెస్ కార్యకర్త నాయకులకు చెప్తున్నా ఎందుకంటే చాలా దగ్గర 40 ఏళ్ల కింద సినిమా ఇది ఇంకా అప్పుడు స్కూల్కి పోకుండా సినిమాలు చూస్తున్నాను ఎక్కువ నేను అప్పుడు అయితే ఈ ముత్యాల ముగ్గుల సీన్ ఏంటంటే హీరోని మంచం మీద పండుకొని ఉంటుంది హీరో బయట నుంచి వస్తుంటాడు లోపల ఒక వ్యక్తి ఉన్నాడని హీరోనికి తెలియదు పాపం హీరోనికి తెలియదు హీరో డోర్ కొట్టే టైంకి వాడు విలను వాడు బట్టలు నిప్పేసి బూట్లు చేతులు ఫ్యాంట్ చేతులు పట్టుకొని డోర్ కొట్టంగానే హీరో దెంకపోతాడు వాడు డోర్ దానికి వెళ్ళిపోతాడు వాడిక పోంగనే పాపం హీరోని ఈ సప్పుడు అవుతుంది కదా దడదడ సప్పుడు అవుతుంది కదా డోర్ది హీరోని లేస్తుంది అయితే అక్కడ సీన్ ఏంటంటే భర్తకు అనుమానం రావడానికి సీన్ ఏంటంటే ఆమె ఆ లేచేటప్పుడు అల్లే అప్పుడు నైటీలు లేవు కదా ఇప్పుడంటే నైటీలు పాప ఆమె హీరోని ఆ కొంగు లేచేటప్పుడు చదువుకుంటుంది హీరోని వీడేమనుకుంటాడు హీరో అరే వీళ్ళు మధ్యలో ఏదో జరిగినట్టు ఉందిరా అని వీడు అనుకున్నాడు ఇప్పుడు నా పరిస్థితికి అట్లయింది యా సీరియస్ ఇది ఇప్పుడు నేను హీరోయిన్ అయిపోయినా నా పరిస్థితి అదే ఇప్పుడు అంతే కదా నేను హీరోని హీరో హీరో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విలను రేవంత్ రెడ్డి ఇది నా పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈజీగా ఎక్కాలి బుర్రలకు ఇది ఇప్పుడు నేను పెద్ద కథ చెప్తే మీకు ఎక్కదు మీకు ఈజీగా అరే మీకు ఇప్పుడు అర్థమైంది కదా సేమ్ మొన్న జరిగిన అసెంబ్లీలో జరిగిన సంఘటన ముత్యాల ముగ్గు సీన్ ఒకటే చెప్పలేను అది రాఘోపాలరావు ఎవరో చెప్పలేను నేను సబ్జెక్ట్ ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది ఠాకూర్కి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కేసీ వేణుగోపాల్ సబ్జెక్ట్ కాదు ఎవరి సబ్జెక్ట్ కాదు ఇది నాకు ముద్ర పడ్డ ఇక నా ముత్యాల ముగ్గు హీరోని అనుకోండి లేకపోతే సీతమ్మ వారి పాత్ర అనుకోండి నాదిగా నాది నేను శీల పరీక్ష వివరణ ఇచ్చుకునే యొక్క నా పరిస్థితి ఇది దైవ సాక్షిగా చెప్తున్నా ఇది దైవ సాక్షిగా చెప్తున్నా ఒక్క మాట నాకు సంబంధించింది చాలా విషయాలు మీకు చెప్పిన నేను ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నా నా జీవితకాలం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరుకుంటున్నా ఈ దేశ రాజకీయాలలో అలాంటి కుటుంబం పార్టీలో ఉండాలనేది నేను చాలా గర్వపడుతున్నా నాకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా నా కుటుంబం సాటిస్ఫాక్షన్ జీవితం గడవకపోయినా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా ఎవరినో నమ్మించడానికి నాకు అవసరం లేదు